తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, సోనియా గాంధీ కాళ్లు కడుగుతానని కేసీఆర్ ప్రకటన చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లి సోనియాకు కేసీఆర్ థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకున్నారు. కట్ చేస్తే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మిగిలిపోయింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఒకలా గల్లీలో మరోలా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కున్నారు. ఈ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో సోనియా గాంధీ హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈడీ కావాలనే సోనియా గాంధీని ఇబ్బంది పెడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఒక్క కాంగ్రెస్ పార్టీపైనే కాకుండా ఇతర విపక్షాలపైన మోదీ ప్రభుత్వం ఈడీ దాడులు చేయిస్తోంది. దీంతో దేశంలోని విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. కాంగ్రెస్ పార్టీని విభేదించేవారు కూడా మోదీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను తన రాజకీయ అవసరాలకు పూర్తిగా వాడుకుంటోందని విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్సీపీ, రాష్ట్రీయ జనతాదళ్, సిపిఐ, సిపిఎం, డిఎంకే, ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఐయుఎంఎల్తో పాటు టిఆర్ఎస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. టిఆర్ఎస్ తరఫున ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్ హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోదీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కాంగ్రెస్ సారథ్యంలో ఉద్యమానికి కూడా మద్దతుగా టిఆర్ఎస్ ఎంపీలు సంతకాలు కూడా చేశారు. అయితే తెలంగాణలో మాత్రం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పులా చిటపటలాడుతుండటం తెలిసిన విషయమే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.